Hello everyone, my name is Dr. Sudhir, consultant cardiothoracic surgeon at Prathama Hospitals, Kachiguda and Kukatpally branches. Recent ga mana Kachiguda branch lo oka interesting case jarigindi. Aa case details share chestunnanu. Shiva Sai ani oka 8 years boy 2015 lo tetralogy of Fallot correction ane oka surgery ki underwent ayyadu. Surgery ayipoyin tarvata పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాడు, కానీ అతను హార్ట్ కరెక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. దానివల్ల అతనికి కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంది. దాని తర్వాత 2015లో మళ్ళీ తర్వాత 2016లో రెండుసార్లు పీబీబీడి పల్మనరీ వాల్ బెలూన్ డైలటేషన్ అనే ప్రొసీజర్ని 2 times అండర్వెంట్ అయ్యాడు. 2 సార్లు ఆ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా అతనికి సింప్టమ్స్ అనేవి తగ్గలేదు. గ్రాడ్యువల్గా ఏజ్ పెరిగే కొద్దీ గిడ్డీనెస్ రావటము, ఆయాసం రావటము, పాల్పిటేషన్స్, గుండె దడ రావటం వంటివి జరుగుతూ వస్తున్నాయి. సింప్టమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉండటం వల్ల మన హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక మనం బాబుని ఎవాల్యుయేట్ చేసాము. ఎవాల్యుయేట్ చూడగా తనకి సివియర్ ఆర్వీఓటీ అబ్స్ట్రక్షన్ ఉంది విత్ ఆర్వీఓటీ గ్రేడియంట్ ఆఫ్ 140 mm ఆఫ్ మెర్క్యూరీ. ఇంత హై గ్రేడియంట్ ఉండటం వల్లే అతనికి సింప్టమ్స్ అన్నీ వస్తున్నాయని మనం నిర్ధారించడం జరిగింది. ఈ ఆర్వీఓటీ గ్రేడియంట్ కూడా రైట్ వెంట్రుకులర్ అవుటర్ ట్రాక్లో ఉంది. దానికోసం అని చెప్పి మళ్ళీ ఆర్వీఓటీ ప్రొసీజర్ చేద్దాము అని చెప్పి పేషెంట్కి అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్స్ కన్సల్ట్ తీసుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకొని పేషెంట్ని సర్జరీకి తీసుకున్నాము. సర్జరీ తర్వాత మనం ఆర్వీఓటీ అబ్స్ట్రక్షన్ మొత్తం రిలీజ్ చేసాము. అక్కడ ఉన్న ఇన్నర్ బండిల్స్ అన్ని రిలీజ్ చేసాము. దాని తర్వాత ఆర్వీఓటీ ప్యాచ్ అప్లై చేసి హార్ట్ అనేది ఎన్లార్జ్మెంట్ చేయడం వల్ల ఈ ఆర్వీఓటీ గ్రేడియంట్ అనేది ఆల్మోస్ట్ 10 mm ఆఫ్ మెర్క్యూరీకి తగ్గించేసాము. పేషెంట్ టోటల్గా సిమ్టమ్ ఫ్రీగా ఉన్నాడు. అలాగే మనం బొబైన్ పెరికార్డియల్ ప్యాచ్ వాడి పల్మనరీ వాల్ని రీకన్స్ట్రక్షన్ చేసాము. దాంతో అసలు వాల్ లీకేజ్ అనేది కూడా ఏం లేదు. ఇది శివసాయి పేషెంట్ యొక్క ప్రీవియస్ స్కార్ సైట్. ఇంతకుముందు టెట్రాలజీ అనే ఫ్యాలెట్ సర్జరీ అనేది జరిగింది. ఈ సర్జరీలో యూజువల్గా మనం విఎస్డి క్లోజర్ చేస్తాము, అలాగే పల్మనరీ వాల్వాటమి ఆర్వీఓటీ మజిల్ బండిల్ రిసెక్షన్ చేసి బయటకు వస్తాం అనమాట. లాస్ట్ టైం ఈ పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత కూడా ఆర్వీఓటీ మజిల్ బండిల్స్ అనే దానివల్ల గ్రేడియంట్స్ అనేవి ఎక్కువ వచ్చి ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా ఉండటం అనేది జరిగింది. దీనికి ఫర్దర్ ట్రీట్మెంట్ కింద పల్మనరీ వాల్ బెలూన్ డైలటేషన్ అనే ప్రొసీజర్ని 2 times చేశారు. స్టిల్ అతని సింప్టమ్స్ తగ్గలేదు, అలాగే గ్రేడియంట్ కూడా తగ్గలేదు. ఇది మనం ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ చేసేటప్పుడు తీసిన ఫోటో. ఇందులో కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఆర్వీఓటీ ప్రొసీజర్ అనేది వాళ్ళు చేశారు ఆల్రెడీ. ఈ పార్ట్లో ట్రాన్సాన్యులర్ ప్యాచ్ అనేది పెట్టి ఆగ్మెంటేషన్ అనేది అయితే చేయడం జరిగింది. బట్ గ్రేడియంట్స్ అనేవి మాత్రం తగ్గలేదు ఈ బేబీకి. దానికి కారణం ఏంటి అంటే ఇంపార్టెంట్గా ఇక్కడ ఆర్వీఓటీ మజిల్ బండిల్ అంటాము. ఇది మజిల్ బండిల్ అన్నమాట. ఈ మజిల్ బండిల్ అనేది ఆర్వీఓటీ అవుట్ఫ్లోలో అబ్స్ట్రక్షన్ జరగటం వల్ల గ్రేడియంట్ అనేది పెరగటం జరుగుతుంది. దానివల్ల ఈ బాబుకి గ్రేడియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటూ వచ్చాయి. మనం దాన్ని రిసెక్ట్ చేసాము. రిసెక్ట్ చేసిన తర్వాత పల్మనరీ వాల్ రీకన్స్ట్రక్ట్ చేసాము. ఇది బొవైన్ పెరికార్డియల్ ప్యాచ్. ఈ ప్యాచ్ను ఉపయోగించి మనం పల్మనరీ వాల్ని రీకన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత ఆర్వీఓటీని ఎన్లార్జ్మెంట్ చేయడం జరిగింది సేమ్ బొవైన్ పెరికార్డియల్ ప్యాచ్. ఇది ఆపరేషన్ అయిపోయిన తర్వాత బాలుడి యొక్క టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలట్స్ అనేది కాంప్లెక్స్ కన్జెనిటల్ సర్జరీ. ఇది నార్మల్గానే ఈ పేషెంట్స్లో బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే లోపల ప్రొసీజర్ కూడా చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఒక 2 to 3 ప్రొసీజర్స్, ఇందాక చెప్పినట్టుగా విఎస్డి క్లోజర్, అలాగే ఆర్వీఓటీ మజిల్ బండిల్ రిసెక్షన్, అలాగే పల్మనరీ వాల్ రీకన్స్ట్రక్షన్ అండ్ పల్మనరీ ఆర్టరీ అండ్ ఎల్పిఏ ఆర్పిఏ ఆగ్మెంటేషన్ కూడా చేయవలసి రావాల్సి వస్తుంది. ఇంత కాంప్లెక్స్ అయిన సర్జరీ మొదటిసారి చేయటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది మనం ఈ బాబులో 2nd time సర్జరీ చేయాల్సి వచ్చింది. లోపల అడ్హెషన్స్, హార్ట్ అంతా ఫుల్గా అడ్హెర్ అయిపోయింది. ఈ అడ్హెషన్స్ అన్నీ తీయడానికి మినిమం 4 to 4 hours దాకా టైం తీసుకుంది. అడ్హెషన్స్ అన్నీ రిలీజ్ చేసుకొని, అన్నీ డిమార్కెట్ చేసుకొని, ఐడెంటిఫై చేసుకొని స్ట్రక్చర్స్ అని, ఆ తర్వాత కార్డియోపల్మనరీ బైపాస్ అనేది ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అల్టిమేట్ రిజల్ట్ ఈజ్ వెరీ సాటిస్ఫైడ్. మా బాబు శివసాయి ప్రథమ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం. చాలా బాగుంది. డాక్టర్ సుధీర్ సార్ గారు అండ్ హాస్పిటల్ స్టాఫ్స్ కూడా చాలా
చాలా బాగా చూసుకుంటు బాగా ఆపరేషన్ కూడా చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ ప్రతిమా హాస్పిటల్. ప్రతిమ హాస్పిటల్స్లో వీఆర్ డూయింగ్ ఆల్ టైప్ ఆఫ్ కంజనెంటల్ కార్డియాక్ సర్జరీస్, అలాగే ఇప్పుడు మీకు చూపించిన ఈ కేసు విధానలాగా వీడూ కంజనెంటల్ కార్డియాక్ సర్జరీస్ కూడా చేయడానికి మన దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. అండ్ ఈ సదుపాయాలన్నీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులో కూడా మనం చేస్తూ ఉన్నాం. బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఆరోగ్యశ్రీ మనకి అవైలబుల్. అన్ని రకాల కార్పొరేట్ ఇన్సూరెన్సెస్కి అలాగే ప్రైవేట్ ఇన్సూరెన్సెస్కి ఎన్పానల్మెంట్ అయ్యి ఉంది. సో ఈ సర్వీసెస్ అందరూ యూటిలైజ్ చేసుకోవడం. థ్యాంక్ యూ.